ఒక్కసారి ప్రస్తుతం ఓ వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు మాట్లాడేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు, ఇవాళ జరిగినటువంటి పాత ఫలితాలు కానీ ఇప్పుడు రాబోయేటువంటి ఫలితాలు కానీ ఏ కోణంలో అంచనా వేస్తున్నారు? ఓవి గారు రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాజశేఖర్ గారు ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ఎన్నికలు అదే మీరు చాలా మీరు స్పష్టంగా చెప్పారు సార్. నేను ఇంకా నేను దానికి మీద ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నా ప్రశ్నకి మీరు నాకున్నటువంటి డౌట్, వారు వేసినటువంటి ప్రశ్నకి మీరు మీ దగ్గర నుంచి ఆన్సర్ చాలా స్పష్టంగా వచ్చింది. ఇది డబ్బులతో అయ్యే పనులు కాదు అనే విషయం, అది ఓకే. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధంగా అయితే ఆదరించారు, ఎంత పర్సెంట్ మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ మెయిన్ నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, సాధారణంగా అంటే మీరు అన్నారు ఇందాక కరోనా కారణంగా కొంత గ్యాప్ వచ్చింది ఇవన్నీ, అయితే పబ్లిక్కి మెయిన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీళ్లు లాంటి సదుపాయాలు వీటికి కరువు టైంలోనే ఇంకా బెటరు, తొందరగా పని చేసుకోవడానికి ఆల్రెడీ జరిగినాయి కూడా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు. ఈవెన్ మనం పనికి ఆహార పథకం ఆ టైంలో కూడా పని చేయించుకున్నాం. అట్లాంటి పరిస్థితి అందులో ఖాళీగా ఉన్నాయి కాబట్టి రోడ్లు వేసుకోవడం ఆ టైంలోనే అవకాశం ఉంటుంది. అది వాడుకున్నారా, వాడుకోగలిగామనుకుంటున్నారా, మౌలిక వసతులు కల్పించగలిగామనుకుంటున్నారా సార్? ఆ టైంలో కొంతమేరకు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో చేయడానికి అవకాశం లేదండి, ఎందుకంటే కంప్లీట్ స్టేట్ యంత్రాంగం మొత్తం కరోనా పైనే కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే అది ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం, ప్రజలు ఏ విధంగా బతుకోవాలనేటువంటి అంశం మీదే మాత్రమే 5 కోట్ల ఆంధ్రప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. కాబట్టి అందుకే దాన్ని మనం చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో కంట్రోల్ చేయగలిగాము. ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ప్రజలు కూడా దాన్ని అంగీకరిస్తా ఉన్నారు, ప్రభుత్వం చేసినటువంటి కృషిని. తర్వాత మరి ఆ టైంలో ఉన్నటువంటి ఆర్థికంగా చిక్కుపోయినటువంటి ఎంతో మందిని ఆదుకోవటానికి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి అన్ని విధాలా వాళ్ళని సహకరించి ఆదుకున్న పరిస్థితిని కూడా వాళ్ళు గమనించారు ప్రజలు. సో తర్వాత ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగలేదు, అవి మాత్రం ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. సంక్షోభంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటివి కొనసాగింది. తర్వాత వచ్చి మీరు చెప్పినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు మళ్ళీ ప్రారంభం అయ్యాయి. వాటన్నిటి కూడా ఇప్పుడు చాలా చోట్ల కూడా టెండరింగ్ వచ్చింది. ఈవెన్ రాజధాని ప్రాంతంలో కూడా ఏమేం చేయాలనేటువంటి దాని మీద వర్కౌట్ జరుగుతా ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. కేవలం 2 ఇయర్స్ కూడా కంప్లీట్ కాకముందు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి అని కోరుకోవడం అనేటువంటిది అది చాలా ప్రారంభించిన చూస్తారు జనం. మేము ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా మేము వాటిని మేము ఏమైతే చెప్పామో ఈవెన్ చెప్పనటువంటి హామీలు ఇవ్వనటువంటి దాదాపు 40 అంశాల్లో కూడా ప్రభుత్వం మరి ఈరోజు చర్యలు తీసుకొని వాటి మీద కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం, దానికి ప్రజలు కూడా విశ్వసిస్తారు, విశ్వసిస్తున్నారు కాబట్టి మేము విజయం సాధించగలము అనేటువంటి ధీమా మాకు ఉందండి. రైట్, ఒక్కసారి ఓవి గారు లైన్లో ఉన్నారు. ఓవి గారు ఏమంటారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఓవి గారు వినబడుతుంది అన్నమాట, రైట్ ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ చూడండి. అక్కడ కూర్చున్న పెద్దవాళ్ళందరూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు వినపడుతుందా? హలో, వినపడుతుంది చెప్పండి. హలో, వినపడుతుంది వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. హలో ఓవి గారు వినబడుతోంది చెప్పండి. హలో
ఓవి గారు వినబడుతోంది చెప్పండి. రైట్, ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. హేమంత్ కాకినాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. హేమంత్ గారు చెప్పండి. హేమంత్ గారు నా మాట వినబడుతుందా? గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి చెప్పండి చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, అక్కడ ఉన్న మెంబర్స్ అందరికి మార్నింగ్ అండి. సార్ ఒక విషయం అడగదలుచుకున్నానండి. అక్కడ ఉన్న బీజేపీ వారు ఒకటి అడిగారు, అది మాకు ప్రాజెక్ట్కి వచ్చే డబ్బులు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ అని అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక్కుందాం అనుకున్నాను సార్. అది కూడా ఇచ్చేది మేము ట్యాక్స్ కట్టి మా జీతాల నుంచి వచ్చే ట్యాక్స్ ద్వారానే మేము చెల్లిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడి నుంచి ఇస్తుందండి. అవును సార్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎవరి జేబులో నుంచి ఇయ్యరు, అందరూ జనం సొమ్ములే ఇచ్చేది. అవును సార్, ఆ విషయం ఇప్పుడు ఎక్కడ ఇచ్చినా అదే మాట చెప్తున్నారు కదా. ఇంకొక విషయం సార్, అప్పు తీసుకుని వచ్చి చేసేది జగన్ గారి జేబులో నుంచి, లేకపోతే అంతకుముందు చంద్రబాబు గారి జేబులో నుంచి ఇయ్యరు. అవును సార్, అదే చెప్పాలనుకుంటున్నాను సార్. అప్పు ఇచ్చి చేసేవాడు జగన్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి అన్నారు కదా. అన్ని అమ్మేసుకునేటప్పుడు బీజేపీ పార్టీ అయితే ఏంటి సార్, ఎవరైతే ఏమని సార్. మేము అక్కడ నుంచి మాట్లాడుతున్నాం సార్, ఒక భయం ఉంది మా లోకల్ బీజేపీ వస్తే మాకు ఇక్కడ ఉన్న పోర్టు కానీ బీచ్ కానీ అమ్మేస్తారేమో అని భయం పట్టుకుంది. రైట్, ఇప్పుడు పోర్ట్ ఎవరి చేతిలో ఉందండి? రైట్, బుచ్చయ్య విజయవాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. బుచ్చయ్య గారు హలో, బుచ్చయ్య గారు చెప్పండి. హలో హలో, బుచ్చయ్య గారు వినబడుతోంది కదా చెప్పండి. సార్ హలో, చెప్పండి. అక్కడ కూర్చున్న ప్యానలిస్ట్ నలుగురికి నమస్కారం సార్. సార్ సాయి గారు, మీరు టీవీ చూస్తూ కాకుండా నేరుగా ఫోన్ లో మాట్లాడండి బుచ్చయ్య గారు. సాయి గారు, సాయి గారు, రాజశేఖర్ కాకమాని రాజశేఖర్ గారు ఇందాక వ్యక్తిగా శివశంకర్ గారు ఏదో మాట్లాడితే విజయసాయి రెడ్డి గారు వ్యక్తిగతంగా అన్నారు. ఇంతకుముందు వైసీపీ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పేశాను, మీ అభిప్రాయం రిజల్ట్ మీరు చెప్పండి. రిజల్ట్ ఇప్పుడు జనసేన కొంచెం పర్ఫార్మెన్స్ జనాలు కొంచెం అర్థం చేసుకున్నారు సార్. రాజశేఖర్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ సార్ అన్నప్పుడు వ్యక్తిగతం కదా సార్. ఈ రాజశేఖర్ గారు ఆయన నిద్రపోతున్నారా? రైట్, నేను చెప్పాను కదండి ఇందాకనే వ్యక్తిగా అంటే ఏంటనేది వివరంగా చెప్పాను. మీ దృష్టిలో ఇప్పుడు ఈ రిజల్ట్ లో ఎవరి ఓట్లు ఎవరికి వచ్చినాయి అనుకుంటున్నారు?